వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. 2009 నుంచి 2014 వరకు వరంగల్ ఎంపీగా పనిచేసిన రాజయ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన అధిష్టానం ఎంపీగా రాజయ్య చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ ఈసారి ఎన్నికలకు ఆయన వైపే మొగ్గు చూపింది. రాజయ్య స్థానికతను పరిగణలోకి తీసుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో కడియం శ్రీహరిపై 396,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు రాజయ్య. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న రాజయ్య ఆయన అభ్యర్థిత్వాన్ని కాసేపటి క్రితం ఏఐసీసీ ఖరారు చేసింది. గతంలో ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించాలని రాజయ్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞత, కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత వల్ల భారీ మెజార్టీ సాధిస్తామంటున్న రాజయ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి ఎంపికయ్యారు శ్రీశైల రాజయ్య. ఈ ఎన్నికల్లో ఎలా తీసుకుంటున్నారు, ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఏం చేయబోతున్నారు విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అభ్యర్థిగా ఎంపిక కొద్దిసేపు క్రితం ఏసీసీ ప్రకటించింది, ఈ ఎన్నికను ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నిక, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించలేకపోయినారు. ఈరోజు ప్రజలు రియలైజ్ అయిపోయిండ్రు, కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియమ్మ కనుక లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదనేది నిర్ధారణ జరిగిపోయింది, అవగాహనకు వచ్చినారు. కాబట్టి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను దీవించడానికి ప్రజానికి ముందుకొస్తున్నారు అనేటువంటి భావన తెలియజేస్తా ఉన్నాను. అంటే తెలంగాణ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, దాదాపు 400,000 ఓట్ల మెజార్టీతో మీరు ఓడిపోయారు. ఇప్పుడు మీ విజయానికి దోహదం చేసే అంశాలు ఏమున్నాయి, వాటి 2-3 చెప్పండి. ఒకటి, భారత పార్లమెంట్ చరిత్రలో వెల్లుల్లో వెళ్ళి జరిగిన నెత్తులు లెక్క పెట్టించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన ఏకైక బిల్లు తెలంగాణ బిల్లు, అది అమ్మ సోనియమ్మ వల్లనే సాధ్యమైంది. ఒకటి, ఇప్పుడు కనుక ఆలోచన చేస్తే అమ్మో ఇప్పుడైతే తెలంగాణ వచ్చేదే కాదు అనేటువంటి భావనలో ప్రజానికి ఉన్నారు, అప్పుడు అమ్మ చేయబట్ట రావడం జరిగింది అనేటువంటి భావనలో ఉన్నారు. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తుంది అనేటువంటి భావనకు వచ్చినారు. ఎంచేతనంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ కనుక ఇస్తే ఏమేమో చేస్తామన్న పార్టీలు హామీలను తుంగలు దొక్కారు, అది గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు హామీల విఫలంలో మీకు ప్లస్ అవుతుందంటారా? ప్రభుత్వ వైఫల్యాలు, మాకున్నటువంటి క్రెడిబిలిటీ, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు ఇచ్చుకున్నటువంటి మాటల కీలకం కట్టుబడి ఉంది, ప్రజానీకాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళింది, అభివృద్ధి పథకాలను ఏ రకంగా తీసుకుపోయింది, సంక్షేమ పథకాలను ఏ రకంగా తీసుకుపోయింది అని చెప్తాం. ఎదుటి పార్టీ యొక్క, అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడతాం. 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిండు, ఉద్యమం నడుతూ ఉండే, ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి, అభివృద్ధి పథకాలలో భాగస్వామ్యం కావాలి, ప్రజలకు సమీపంగా ఉండాలి, అందుబాటులో ఉన్నా అభివృద్ధిలో ఉన్నా ఉద్యమంలో ఉన్నా ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే ముందు కాలంలో సవరించుకుంటాను. కాబట్టి పెద్ద మనసుతో వరంగల్ ప్రజలందరూ దీవించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి అమ్మ సోనియమ్మకు కానుక పంపుతారనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తలవంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను దీవించి పార్లమెంట్కు పంపించి అమ్మకు కానుకగా పంపాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ, ప్రభుత్వం చేస్తున్న తప్పులు, తెలంగాణ ఇచ్చిన విశ్వాసం, ఈ 3 తన గెలిపించి తీరుతాయని, తన తప్పు ఒప్పులున్నా కూడా మన్నించి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని రాజీ కోరుతున్నారు. కెమెరామెన్ వెంకట దగ్గర చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్.